క్రైస్తవులకు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గిఫ్టులు పంచారు. ఓల్డ్ బోయినపల్లి డివిజన్ పరిధిలో ఫ్రెండ్స్ కాలనీ చర్చిలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్స్ పంచారు. ఈ సందర్భంగా మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పేద ప్రజలు పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి బహుమతుల పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇక తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కుకట్పల్లి నియోజకవర్గంలోని 10,000 మంది పేద క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్ ను పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. రంజాన్ పండుగ వస్తే ముస్లిం సోదరులకు, బతుకమ్మ పండుగ వస్తే హిందూ సోదరులకు, క్రైస్తవ పండుగ వస్తే క్రిస్టియన్ సోదరులకు బట్టల పంపిణీ కార్యక్రమం అనేది ఓన్లీ కేసీఆర్ గారి నాయకత్వంలోనే జరుగుతూ ఉంది, జరిగింది. 7 సంవత్సరాల నుంచి ఒక కుక్కట్పల్లి కాన్స్టిట్యూషన్ 10,000 మంది క్రిస్టియన్ బిడ్డలకు, ఆడబిడ్డలు అందరూ కూడా ఈరోజు బట్టల పంపిణీ కార్యక్రమం చేస్తున్నామంటే నిజంగా మేము అందరంలో అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా పండుగలు వస్తే వాళ్ళకు రూపాయి ఇచ్చినట్టు పాపాన అవ్వలేదు. రాజకీయాలు ఉపయోగించుకున్నారు తప్ప వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం లేకుండా పోయేది. దీన్ని నిజంగా క్రైస్తవులకు బట్టలు ఇవ్వడం అనేది సంతోషకర విషయం.